పెళ్లి చూపులు సినిమాతో స్టార్ నైట్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండకు ఆ రోల్కే మంచి మార్కులు పడ్డాయి. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ వారం విజయ్ నటించిన ద్వారకా సినిమా మంచి హైప్తో రిలీజ్ అవుతుంది. పెళ్లి చూపులు క్రేజ్తో చాలా ఛాన్సులు కొట్టేశావే అని అడిగితే విజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అవునండి, రేటు పెంచేశాను అని ఓపెన్గానే చెప్పేస్తున్నాడు. 2 సంవత్సరాలు కష్టపడితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రోల్ దక్కింది. ఆ రోల్ దక్కక ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశానని చెప్పాడు. తాను యాక్టర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్ అయి ఉండేవాడినని కూడా చెప్పాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనోడి ఫేట్ మారిపోయింది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ద్వారక ఇప్పుడు హైప్తో రిలీజ్ అవ్వడానికి కారణం పెళ్లి చూపులే. ఇక ప్రస్తుతం మనోడి చేతిలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో 2 సినిమాలతో పాటు మొత్తం 4 సినిమాలు ఉన్నాయి. అది ప్రస్తుతం మనోడి రేంజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.